డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, రాష్ట్రంలో ఓ పెద్ద భూ కుంభకోణానికి జగన్ ప్రభుత్వం తెర తీయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. పరిశ్రమలు, వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల్ని వాళ్ళకి పూర్తి హక్కులు ఇచ్చేలా కట్టబెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇందులో ప్రభుత్వం మార్కెట్ విలువకు పరిశ్రమల కోసం కానీ వివిధ ప్రాజెక్టుల కోసం కానీ కట్టబెట్టిన భూములు 5 ఏళ్ళు లేక 10 ఏళ్ళు కాల పరిమితి తర్వాత వాళ్ళు కనుక ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా సమయం దాటిపోయిన వాటి మార్కెట్ రేట్కే తీసుకున్నారు కనుక వాళ్ళకి పూర్తి హక్కులు ఇచ్చి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చేటట్టుంది. మరి దీని వెనక లబ్ధి పొందబోతున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఆ సంస్థలు ఏమిటి, వాటితో జగన్ ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటి, పోని ఈ మొత్తం వ్యవహారానికి ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి, ముఖ్యంగా ఇవి ప్రశ్నలు. ముఖ్యంగా మార్కెట్ రేటు అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది, అందరూ అనుకుంటారు మార్కెట్ రేట్ అంటే మార్కెట్లో పలికే రేట్ అని. కాదు, మీ భూమికి ఉన్న సర్వే నెంబర్కి ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వాళ్ళు ఒక నిర్దేశిత వాల్యూ పెడతారు, అది మార్కెట్ వాల్యూ అని పిలుస్తుంది ప్రభుత్వం. మరి ఉదాహరణకి మీ భూమికి మార్కెట్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో 2 లక్షల రూపాయలు ఉంటే మార్కెట్లో 50 లక్షలు ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న భూములన్నిటికీ అదే పరిస్థితి, ఏం మినహాయింపు లేదు. అన్ని రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్న ప్రభుత్వం దగ్గర ఉన్న వాల్యూ మార్కెట్ వాల్యూ, బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి హస్తి మసికాంతరం ఉంది, అంటే దోమకి ఏనుగుకి ఉన్నంత తేడా ఉంది. మరి వీటిల్లో ప్రభుత్వం కేటాయించిన ప్రాజెక్టులకి పరిశ్రమలకి ఉన్న భూముల్లో చాలా ప్రాజెక్టులు 5 ఏళ్ళైనా పూర్తి కాకుండా ఉన్నాయి, అంటే భూములు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఆల్రెడీ వాళ్ళు బ్యాంకుల్లో పెట్టి లోన్లు తెచ్చుకున్నారు. మరి కొన్ని ఏమో పరిశ్రమలు పూర్తయినప్పటికి కూడా మరి కొంత మిగులు భూములు ఉన్నాయి వాటిల్లో. ఇలా రాష్ట్రంలో అసలు ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, వాటిలో లబ్ధిదారులు ఎవరు అని చూస్తే, మరి ఆ లబ్ధిదారులు ఎవరో లిస్టు ప్రభుత్వం కనుక బయట పెడితే అందులో ప్రభుత్వ పెద్దలు కూడా కొంత శాతం ఉంటే పర్వాలేదు, కానీ భారీగా ప్రభుత్వ పెద్దలు, వారి బంధువులు, వారి అనుచరులు లబ్ధి పొందటానికే ఈ పథకమా అని చెప్పనే అనుమానాలు ఇక్కడ రేగుతూ ఉన్నాయి. పోనీ ఇదంతా కాదు, ప్రభుత్వానికి ఏమి లాభం వాళ్ళకి హక్కులు ఇస్తే, అది తెలియదు. ముఖ్యంగా చాలా ప్రాజెక్టులు పూర్తి కాకుండానే 5 ఏళ్ళు దాటిపోయాయి, వాటిల్లో కొన్ని మార్కెట్ విలువ పొందినవి ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ, ఆయన అనుచరులు అమరావతి రాజధాని భూముల్లో 1100 ఎకరాల్లో అసైన్డ్ భూముల్లో 169 ఎకరాలని వాళ్ళ మరి ఓనర్లని, ఆ భూమి యజమానులని బెదిరించి భయపెట్టి కొన్నారని సిఐడి ఒక కేసు పెట్టింది. నారాయణ ముందస్తు బెయిల్ పొందాడు, ఆయన అనుచరులని సిఐడి చెప్తున్న వ్యక్తులు మాత్రం నిన్న అరెస్ట్ అయ్యారు, మరి కోర్టు వాళ్ళకి రిమాండ్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఓ పక్క ఇలా ఉంటే మరో పక్క ఈ పథకం సిద్ధం అవుతున్నట్టు దీనికోసం రెవెన్యూ శాఖ ఒక ప్రపోజల్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. రెవెన్యూ శాఖకి ఏంటి అంత ఇంట్రెస్ట్, ఎందుకు ప్రపోజల్ తయారు చేసింది, అంటే ఎందుకు చేస్తుంది, ప్రభుత్వం చెప్తేనే చేస్తుంది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ప్రభుత్వానిది, ఆసక్తి ప్రభుత్వానిది. మరి ఇందులో ఇంకో కీలకమైన అంశం కూడా ఉంది. ఇలా పొందిన భూముల్లో ఒక భూమి యజమాని, ఒక ప్రాజెక్ట్ యజమాని 5 సంవత్సరాలు దాటిపోయింది, నాకు అమ్ముకునే అవకాశం ఇవ్వండి, నిషేధ జాబితా నుంచి నా భూమిని తొలగించండి, హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏమడుగుతూ ఉంది, హైకోర్టు ఎప్పుడు చట్టం, రూల్స్, ఈ ప్రభుత్వాలు తయారు చేసిన చట్టాల ప్రకారం అడుగుతుంది. మరి మార్కెట్ విలువకి కొనుక్కున్నందువలన మీరు ఎందుకు అతనికి అమ్ముకునే అవకాశం ఇవ్వటం లేదు అని చెప్పి కోర్టు అడిగింది. ఇది అసలు ఇతన్ని ఎవరు పంపించారు కోర్టుకి,
దీని వెనక ఎవరున్నారు, ఇవన్నీ కూడా చాలా 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 అనుమానాలు ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యంగా ఎందుకు ఇన్ని అనుమానాలు ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక లబ్ధిదారులు ఎవర్రా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి బంధువులు, జగన్మోహన్ రెడ్డి కుటుంబము, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, విజయసాయి రెడ్డి బంధువులు, విజయసాయి రెడ్డి వియ్యంకులు, బామర్థులు ఇట్లా ఉంటున్నారు. ఇది నిజమే కదా, ఇందులో అబద్ధమేమీ లేదు. అలాగే రాజశేఖర రెడ్డి గారి హయాంలో వేల కొద్ది ఎకరాలు మరి ఇట్లా ప్రాజెక్టుల పేరుతో పందారం జరిగితే ఆ ప్రాజెక్టులన్నీ కూడా వివాదాల్లో పడిపోయినాయి. వాన్ పిక్ 28,000 ఎకరాలు వివాదాల్లో పడిపోయింది. అందులో ఎక్కువ భాగం అసైన్డ్ భూములు ఉన్నాయి. ఆ రోజున అసైన్డ్ భూములు చీరాల ఎమ్మెల్యే, ఒంగోలు ఎమ్మెల్యే వగేరాలు ఇట్టనే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది, మేమైతే కొనుక్కుంటాము, మాకు ఇవ్వండి, మేమేదో చేసుకుంటామని చెప్పి భయపెట్టి బెదిరించి మరి ప్రలోభ పెట్టి కొనుక్కుని వాళ్ళు లబ్ధి పొందారు ప్రాజెక్టు కేటాయించి. మరి అట్లాగే బ్రహ్మణి స్టీల్స్కి 10,000 ఎకరాలు మరి ప్రభుత్వం కేటాయించింది. అక్కడ అతను ఒక ఇటుక పెట్టలేదు, 500 కోట్లు బ్యాంకులను కూడా తెచ్చుకున్నాడు ఆ భూమి బ్యాంకులో పెట్టి. మరి లేపాక్షి వాళ్ళు అలాగే చేశారు, హిందూ ప్రాజెక్ట్స్ అలాగే చేశారు. మరి ఇవన్నీ కూడా ఇలా జరుగున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది అంటే, ఇందులో లబ్ధిదారులు కొంపదీసి నిమ్మగడ్డ ప్రసాదు, హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి వగైరాలు కానీ ఉన్నారా అనే అనుమానం వస్తూ ఉంది. మరి గాలి జనార్దన్ రెడ్డి, అందువల్ల ప్రభుత్వం దీని మీద ముందుగా రెవెన్యూ శాఖ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనని అసలు ఎందుకు అంగీకరిస్తూ ఉంది, దీనివలన ప్రజలకు ఏమి లాభం వస్తుంది, ప్రభుత్వానికి ఏమి లాభం వస్తుందో చెబుతూ, లబ్ధిదారుల లిస్టుని కూడా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవాలా వద్దా అనేది ఒక చర్చ పెట్టి చేస్తే బాగుంటుంది. అలా కాకుండా హఠాత్తుగా చేయడం, దాంతో మరి ఎవరో కోర్టుకు వెళ్ళడం, ఆటోమేటిక్గా జగన్ ప్రభుత్వం చంద్రబాబు వాళ్ళ మనుషుల చేత కోర్టు పెట్టి పంపించాడు, మేము పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఉంటే అని చెప్పని మళ్ళీ మీ మంత్రులంతా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మెదళ్ళు తింటాం. దీని యొక్క అవసరం ఏముంది? ఈ భూ పందారం మూలంగా ప్రజలకు ఎంత లాభం వస్తుంది, ఏం లాభం వస్తుంది? రూపాయి రాదు, అందరికీ తెలుసు. వచ్చే రూపాయి ఎవరికి వెళ్తుందో అది తెలియాలి. ఇదే రోజు కొండబద్దలు.